హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ విజయదుర్గని. మీ ముందుకు వచ్చేసాను. నేను చాలా రోజు నుంచి రాలేదనుకుంటున్నాను కదా. వీడియోస్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఎన్ని రోజులు అయిపోయింది. వంటలన్నీ చూస్తున్నారు కదా, మీకు నచ్చుతున్నాయా? ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పక ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక వంటకం చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది. ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నానో చెప్తా. శారీస్, నా దగ్గర శారీస్ ఉన్నాయి కలెక్షన్స్, కొన్ని ఎక్కువ కాదు కొన్ని కలెక్షన్. ఆ ఒక్కొక్క చీరకు ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ అంతా చెప్పుకుంటూ చీరలు చూపించుకుంటూ మీ ముందుకు వచ్చేస్తా. మీరు ఇప్పుడే నా ఛానల్ చూసేవాళ్ళైతే దయచేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం కొట్టండి. ఎందుకంటే నేను చేసే చిన్న చిన్న వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? నన్ను ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. నలుగురు బాగుండాలా, ఆ నలుగురిలో మనం అందరం ఉండాలా కదా. ఓకే, అయితే శారీస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి నా చీరలు. ఏంటి షాక్ అయ్యారా? నా దగ్గర ఇవే చీరలు, ఎక్కువ లేవు. దీనికి కూడా స్టోరీస్ ఉన్నాయని చెప్పాను కదా. అందరికీ చీరలు చాలా కలెక్షన్స్ ఉంటాయి. ఇంతింత ఎత్తుగా నాకు చీరల కలెక్షన్ అంత లేదు. మొట్టమొదటిసారిగా చీర అంటే నేను కట్టుకున్న చీర ఇది, నా పెళ్లి చీర. మా ఆయనతో ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉండేదని. ఎందుకంటే మా ఆయన ఎప్పుడు నాకు వెస్ట్రన్ డ్రెస్లే కొనిచ్చారు. చీర ఇప్పటిదాకా ఒక్క చీర కొనియలే. పెళ్ళయి 10 సంవత్సరాలు దాటింది, ఇప్పటికీ ఒక్క చీర కొనియలే. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటాం మా ఆయనతో. ఏమండి ఎప్పుడన్నా ఒక్క చీర కొనిచ్చావా అంటుంటా. ఎందుకంటే ఆయన ఎప్పుడు నాకు డ్రెస్సెస్ తీసిచ్చారు, చీరలు తీసి ఇవ్వలేదు అనమాట. అయితే ఇదే నాకు తెలిసిన, నేను కట్టుకున్న మొట్టమొదటిసారిగా నా పెళ్లి చీర. లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం నా పెళ్ళి అవ్వడము. ఈ చీర కట్టుకున్నాను. చాలా స్వీట్ మెమరీస్ నా పెళ్లి చీరలో. ఇది కుట్టించాను అన్నమాట చీర. మా వాళ్ళు కుట్టించారు ఈ చీరను. ఇట్లా కుట్టిస్తారనమాట. వేరే శారీస్ చూపిస్తాను, మీకు దాంట్లో ఐడియా వస్తుంది. ఇది మొట్టమొదటి నా పెళ్లి చీర. తర్వాత చీరలు అన్నిటికీ ఒక స్టోరీ అన్నానా, నా గృహప్రవేశానికి వచ్చిన చీరలే ఆల్మోస్ట్. ఇదిగోండి ఇది మాత్రం, ఇదొక స్టోరీ అనమాట. ఎలా ఉంది చీర? సాయి అనే ఒక అబ్బాయి నాకు చాలా ఇష్టం. అమ్మ అమ్మ నా కొడుకు, నాకు పిల్లలు లేరు అన్న బాధ తీర్చేది సాయి అనమాట. ఆ సాయి అంటే ఎంత ఇష్టం నాకంటే, ఇదిగోండి సాయి. వాళ్ళ చేతిలో కూడా ఇద్దరున్నారనమాట సాయిలు. వాళ్ళ చేతిలో కూడా నా పేరు టాటూ ఉంది. ఫస్ట్ వాళ్ళే కొట్టించుకున్నారు. అయితే నేను వాళ్ళకి సర్ప్రైజ్గా వాళ్ళ పుట్టినరోజు అప్పుడు వాళ్ళకి తెలియకుండా నేను కొట్టించాను టాటూ. ఆ అబ్బాయి సాయి పెళ్ళి రాజమండ్రిలో జరిగింది. తర్వాత నెక్స్ట్ నా పెళ్లి చీర తర్వాత వాడే నా పెళ్లి చీర తీసుకెళ్ళి ఆ సైజుకి కుట్టించాడు అనమాట చీరలు. ఇదిగోండి జాకెట్. అప్పటిదాకా నా చీరలు తెలియవు. రెండు చీరలు, ఒకటి వాడు పెళ్ళికి ఇంకోటి రిసెప్షన్కి, రెండు చీరలు పెట్టాడు వాడు. ఇదిగోండి ఇదే చీర. కానీ భలే ఉంటాయి చీరలు అన్నీ. బాగుంది కదా. ఇది వాడి రిసెప్షన్ చీర. ఇది సాయి పెళ్లికి పెట్టిన చీర. ఇదిగోండి ఇంత బాగుంది కదా. ఇది
ఈ రెండు చీరలు ఒకటి వాడి పెళ్లికి ఒకటి రిసెప్షన్కి పెట్టాను. నాకు మడత పెట్టడం సరిగా రాదు. చీరలు మడత పెట్టడం నేర్పించింది మా అత్తమ్మ, మా ఆయన వాళ్ళ మమ్మీ. నాకు బట్టలు మడత పెట్టడం కానీ ఇంట్లో పనులు ఈ బెడ్షీట్లు అవంతా అసలు పని వచ్చేదే కాదు. పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మ దగ్గరుండి, పెళ్ళైన కొత్తలో ఒక సంవత్సరం వరకు నా దగ్గరే ఉండే మా అత్తమ్మ. చీర ఎలా మడత పెట్టాలి, బెడ్షీట్ ఎలా మడత పెట్టాలి, ఆయన ప్యాంట్ షర్ట్ ఎలా మడత పెట్టాలి అంతా నేర్పించింది మా అత్తమ్మని. పెళ్ళైన తర్వాత నేను పని అంటూ నేర్చుకున్నానంటే పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా. ఎందుకంటే పెళ్ళికి బిఫోర్ అన్నం తినడం, ప్లేట్ ఇట్లా తోసేయడం, బయట కొరకొని ఆడుకోవడానికి మొత్తం పెళ్ళయ్యేంత వరకు చాలా గారాభంగా పెరిగాను. చాలా అంటే ఒక్క పని చేత కాదు నాకు, అలా పెరిగాను. పెళ్లి తర్వాతే కష్టాలు పనులు అన్ని నేర్చుకుంది ఆఫ్టర్ మ్యారేజ్. ఇది రెండు చీరలు వాడు పెట్టాడు. ఈ చీర మా గృహప్రవేశానికి ఎవరు పెట్టారో గుర్తులేదు నాకు, కానీ మా చుట్టాలు కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేదు. మా చుట్టాలు ఎవరో పెట్టారు చీర. ఈ వీడియో చూసినప్పుడు మా చుట్టాలు తిట్టుకుంటారు, ఇది నేనే పెట్టానే అని. కానీ మా చుట్టాలు పెట్టింది ఎల్లో చీర. కానీ ఇది కట్టుకుంటే ఎంత బాగున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఎల్లో అంటే హెటెడ్ నాకు ఎందుకో ఏమో తెలీదు. మా ఆయనకి ఎల్లో అంటే చాలా ఇష్టం, నాకు ఎల్లో అంటే హెటెడ్ కానీ ఈ ఎల్లో చీర కట్టుకుంటే నేను ఎంత బాగున్నాను. అప్పటి నుంచి నాకు కొంచెం ఎల్లో మీద హేట్ పోయింది. ఈ చీర చాలా బాగుంటుంది. ఇది ఆ చీర జాకెట్ కదా, ఇది చీర సాయే మా గృహప్రవేశానికి పెట్టాడు. రెండు చీరలు, ఇది ఏంటంటే మా అక్కకు ఒక చీర నాకు ఒక చీర, సేమ్ చీర. నేను ఫొటోస్ కూడా పెడతాను చూడండి, సేమ్ ఇద్దరం కలిసి ఒకటే చీర కట్టుకున్నాం అన్నమాట. మా అక్క వాళ్ళు పెడతారు కదా, మా అక్క పెట్టే చీర వేరే ఉంది, ఇది మాత్రం సాయి పెట్టే ఇద్దరికి. ఈ చీర నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పానా, మాధవి. ఆ అమ్మాయి చనిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఆమె బట్టలన్నీ అందరికి ఇచ్చేసాము ఆల్మోస్ట్. తన గుర్తుగా నేను మాత్రం రెండు చీరలు తీసుకున్నాను. ఇదే లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే మా ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు అంత ప్రాబ్లం లేకుండే, తర్వాత స్టార్ట్ అయినాక ప్రాబ్లం 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 చాలా ఫేస్ చేస్తే మొట్టమొదటిగా నా ఇంటికి హెల్ప్ చేసింది 2000 రూపీస్ ఇచ్చి, అక్క నేను ఇస్తాను 2000 పెట్టుకోక నీ ఖర్చులకి అని చెప్పి ఫస్ట్ మాధవి ఇచ్చింది నాకు 2000. తర్వాత చాలామంది ఇచ్చారు, మా ఫ్రెండ్స్లో డబ్బింగ్ ఆర్టిస్టులో చాలామంది అంటే చాలామంది ఇచ్చారు. ఇది కూడా తన చీరే, మాధవి చీరనే. ఈ చీర నేను బతుకమ్మ సాంగ్ ఉంది కదా, బతుకమ్మ సాంగ్లో కట్టుకున్నాను ఈ చీర. బతుకమ్మ సాంగ్ అని యూట్యూబ్లో కొడితే మీకు నా దాంట్లో కూడా ఉంది, మేకింగ్ వీడియో పెట్టాను బతుకమ్మ సాంగ్ది, అప్పుడు కట్టుకున్నా. ఈ చీర కూడా మాధవిదే. ఈ చీర వన్ అండ్ ఓన్లీ మై లవ్లీ సిస్టర్, మా అక్క గృహప్రవేశానికి పెట్టింది. ఎంత బాగుంది కదా పట్టు చీర. మా తోడ పుట్టిన మా అక్క లవ్లీ సిస్టర్ అక్క పెట్టిన చీర ఇది. ఈ చీర, ఈ చీరకి చాలా స్టోరీ ఉంది. ఇది నా పెళ్లి రోజుకి కోసము గృహప్రవేశానికి పెట్టారు. ఎవరు అంటే సుఖీ బావా రియల్ ఎస్టేట్ గురుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్. రియల్ ఎస్టేట్ చాలా ఉంది, ఆయనకి వెంచర్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మాయి నాతో చాలా క్లోజ్, మమత. గురురాజ్ అంకుల్ మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన అమ్మ మమత వాళ్ళందరూ అన్నమాట ఈ చీర పెట్టారు. ఈ చీర నేను ఎంత ఇష్టంగా
కుట్టించుకొని నా పెళ్లి రోజుకి కట్టుకుందామని గృహప్రవేశానికి వస్తే మాక్సిమం డిసెంబర్లో మేము గృహప్రవేశం చేసుకున్నాము. ఇది గృహప్రవేశానికి డిసెంబర్లో వచ్చింది. ఏప్రిల్లో నా పెళ్లి రోజు కట్టుకుందామనేసి ఈ చీర అలాగే తీసి పెట్టాను. నా బ్యాడ్ లక్ ఏంటో తెలీదు. నా పెళ్లి రోజు ఏప్రిల్ 27. మా నాన్నగారు ఏప్రిల్ 25 చనిపోయారు. ఇంకా అలాగే ఇది మూలకు పెట్టేశాను, కట్టుకోలే. ఇంకా నెక్స్ట్ నా బర్త్డే రోజు కట్టుకొని గుడికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను చీరని. ఇది చీర అన్నమాట. వాళ్ళు ఇచ్చారు గురురాజు సేవలు. ఇది టిక్టాక్ ఫేమ్ శ్యామలమ్మ గారు ఉన్నారు కదా, శ్యామలమ్మ గారు పెట్టారు గృహప్రవేశానికి చీర. జాకెట్ ఈ చీర మా అత్తమ్మ వాళ్ళు అది గుజరావుపేట సూర్యాపేట దగ్గర, సూర్యాపేట నా ఎక్కడ ఉంటుంది ఊరు, ఆ అత్తమ్మ వాళ్ళు ఈ చీర పెట్టారు. కానీ ఈ చీర కట్టుకుంటే భలే ఉంటాను నేను. మీరు చూసారనుకుంటా ఈ చీర, ఈ చీర నా కట్టుకుని నేను మా డాడీ పూజప్పుడు అనుకుంటా, కానీ భలే ఉంటాను ఈ చీర కట్టుకుంటే. ఇప్పుడు మీకు చీర మొత్తం నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ అన్ని చీరలు నేను కుట్టిస్తా, ఎందుకంటే మీరు పొడవుగా ఉన్నారు, మీకు కరెక్ట్గా సైజు సెట్ అయిపోద్ది. నాకు చీర కట్టుకోవడమే రాదు, అందుకని నేను చీరలు కుట్టించేస్తాను. ఎలా కుట్టిస్తానో చూడండి. ఇది ఉంది కదా చీర,